జిందాబాద్ ఈరోజు సిఐటియు జగిత్యాల జిల్లా రెండవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభలలో ముఖ్యంగా నేడు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. నేడు ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మికులపైన యుద్ధం ప్రకటించింది. ఈరోజు కార్మికులకు మేలు చేసేటువంటి 44 చట్టాలలో ముఖ్యమైనటువంటి 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి ఈరోజు కార్మికుల్ని కంపెనీ యజమానుల బానిసలుగా మార్చేటువంటి ప్రయత్నం నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులకు కనీస వేతనాలు లేవు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, అదేవిధంగా ఉద్యోగ భద్రత లేదు. ఇలా కార్మికులకు ఉన్నటువంటి అన్ని హక్కులను ఈరోజు బీజేపీ ప్రభుత్వం తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ రంగ ఆస్తులను, ప్రజల ఆస్తులను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్మేసేటువంటి ప్రయత్నం నేడు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ విధానాలపైన, ఈ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం ఈ మహాసభలలో అనేక తీర్మానాలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. లోనే అతిపెద్ద కార్మిక సంఘం సిఐటియు, కోట్లాది మంది కార్మిక వర్గం సిఐటియు జెండా కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మికుల దోపిడి మీద పెద్ద ఎత్తున పోరాటం చేసేటువంటి సంఘం సిఐటియు సంఘం. పెద్ద ఎత్తున కార్మికులను వాళ్ళ హక్కుల కోసం సమీకరించి కనీస వేతనాలు అమలు చేయాలి, కార్మికుల హక్కులు కాపాడాలి, అదేవిధంగా శ్రమ చేసి శ్రమకు విలువ గుర్తించాలి, అదేవిధంగా శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి. పని గ్యారెంటీ పేరుతో, ప్రార్థనల పేరుతో వాస్తవాలను పక్కదో పట్టించడానికి